హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. లోకేష్ సీఎం అవడం సాధ్యమేనా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీకి చంద్రబాబు తరువాత పగ్గాలు చేపట్టాల్సిన వారు. చంద్రబాబుకు అసలైన రాజకీయ వారసుడు. ఇప్పటికే చంద్రబాబు మంత్రివర్గంలో కీలక శాఖలు చూసిన మంత్రిగా లోకేష్ విన్నారు. ఇక 2019లో టీడీపీ వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవారని అప్పట్లోనే ప్రచారం సాగింది. అయితే ఆనాడు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ కలలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి గట్టింది. ఈసారి ఏపీలో అధికారం తమదేనని దృఢ విశ్వాసంతో ఉంది. దాంతో ఈసారి అధికారంలోకి టీడీపీ వస్తే లోకేష్ ఆశలు తీరుతాయా, ఆయన ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చ పార్టీ లోపల బయట సాగుతోంది. ఈసారి ఎన్నికలు లోకేష్ జాతకాన్ని కీలకమలుపు తిప్పుతాయని టీడీపీలో యువ నాయకులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. టీడీపీకి సొంతంగా 105 సీట్ల పైన వస్తే ఖచ్చితంగా లోకేష్ని సీఎంగా చేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్కి సరిపడా సీట్లు రాకపోతే కూటమితోనే అధికారం చేపడితే మాత్రం చంద్రబాబే సీఎం అవుతారని అంటున్నారు. కూటమి మద్దతు అప్పుడు అతి కీలకమవుతుంది. ఒకవేళ కూటమి సీఎం అభ్యర్థిగా లోకేష్ని ప్రకటిస్తే బీజేపీ, జనసేన కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతాయని అంటున్నారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉంటుంది. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవాన్ని చూసి మాత్రమే మద్దతు ప్రకటించారని అంటున్నారు. దాంతో లోకేష్ని సీఎం చేస్తామంటే ఆ రెండు పార్టీలు సస్యమేర ఒప్పుకోవని అంటున్నారు. అయితే టీడీపీ వరకు చూస్తే చంద్రబాబు 3 సార్లు సీఎం చేశారు. ఆయన తానుగా పదే పదే చెప్పుకున్నట్లుగా ఈ పదవి అన్నది కొత్త కాదు. పైగా చంద్రబాబు ఈసారి పూర్తి స్థాయిలో కష్టపడింది కూడా లోకేష్ కోసమే అన్న మాట ఉంది. లోకేష్ సీఎం అయితే చూడాలన్నది కూడా చంద్రబాబులో ఆశ ఉంది. అంతేకాదు తన సమక్షంలోనే లోకేష్ని సీఎంగా చేస్తే అటు పార్టీ కూడా పూర్తిగా లోకేష్ కంట్రోల్లోకి వస్తుందని, మరింత కాలం టీడీపీ మనుగడ సాగించడానికి అది బలమైన పునాది వేసినట్లు అవుతుందని చంద్రబాబు సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. అంతేకాదు ఈసారి ఎన్నికల వరకు ఓకే అయినా 2029 ఎన్నికలను ఎదుర్కోవాలి అంటే మాత్రం లోకేష్ని సీఎంగానే ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అలా జరగకపోతే పార్టీకి కూడా ఇబ్బంది వస్తుందని అంటున్నారు. టీడీపీకి కూడా చాలా కష్టం అవుతుంది అన్నది ఇంటిలో వాళ్ల ఒత్తిడిగా చంద్రబాబు మీద ఉంది అని అంటున్నారు. కేటీఆర్ని ఉదాహరణ చూపించి మరీ చంద్రబాబు మీద మొత్తం కుటుంబం ఒత్తిడి పెంచుతోందని అంటున్నారు. కేటీఆర్ని కేసీఆర్ తన పదవీకాలం మధ్యలో సీఎంని చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు పార్టీ ఏకంగా అధికారానికి దూరమైంది. మరో 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటం చేయాలి. అదే చేతిలో అధికారం ఉన్నప్పుడే సీఎంగా చేసి ప్రమోట్ చేస్తే ఒక స్థాయి ఉన్న నేతగా కొత్త లుక్లో జనంలోకి వెళ్లడానికి లోకేష్కి అవకాశం ఉంటుంది అన్నది ఫ్యామిలీ మెంబర్స్ మాటగా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు వయస్సు రీత్యా ఆయన మరో ఎన్నికల దాకా ఇంత దూకుడుగా పార్టీని నడపలేరు అని, అందువల్ల లోకేష్ని ఇప్పటి నుంచే ముందుపెట్టి సీఎం హోదాతో ఆయనను ఉంచితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని, మరో 40 ఏళ్ల పాటు తిరిగిలేని శక్తిగా పార్టీ ఉంటుందని అంటున్నారు. ఇక చంద్రబాబు 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. లోకేష్ విషయం తీసుకుంటే ఆయనకు కనుక ఛాన్స్ వస్తే అంతకంటే తక్కువ వయసులోనే సీఎం కాగలరని అంటున్నారు. చంద్రబాబు 3 దశాబ్దాలుగా పార్టీని సీఎం అయ్యాక మోశారు. లోకేష్ సైతం అంతకు మరింత కాలం పార్టీని ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారని, ఆ విధంగా చేయడమే బెస్ట్ అని ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వస్తోందట. మొత్తానికి చూస్తే లోకేష్కి సీఎం యోగం ఉందా లేదా అన్నది చంద్రబాబు ఆలోచనలు, ఆయన వ్యూహాలు బట్టే తెలుస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తలుచుకుంటే కనుక కూటమి పక్షాలను సైతం ఒప్పించి చిన్నబాబుకు పట్టాభిషేకం చేయగలరని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.